అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇక్కడైతే చామ దుంపలు తీసుకున్న తర్వాత నేనైతే ఇదిగోండి ఇక్కడ ఇలా అయితే పెట్టేశానమాట. కొంచెం మొలకొచ్చుండయి, ఇలా మొలకొచ్చిన వాటిని నాటుకోకుండా గులాబీ మొక్కలు ఉన్న కుండీలో పెట్టేశాను. నాటుతుంటే ఏమవుతుందంటే కొన్ని అంటే అవి రావడం లేదు. ఈ అదే పురుగు ఏమన్నా లోపల ఉండి నేల లోపల నేల మీద వేస్తున్నా, కుండీల్లో వేయకోకుండా చామదుబ్బులు నేల మీద వేసాను అనమాట. అవి ఏమైనాయి అంటే తినేసినాయి అని చెప్పి నేనేం చేశానంటే అలా కుండీలో ఎక్కడన్నా ఖాళీ ఉన్న కుండీలో నాడదామని గులాబీ మొక్కలు పెట్టాను. ఇవన్నీ ఇలా పెట్టేసిన తర్వాత వీటికి మంచిగా మొలకొచ్చేసిందండి. అంటే కొంచెం లైట్కి కనబడుతున్నప్పుడు పెట్టాను, ఇలా పెట్టేసిన తర్వాత దీనికి ఇదిగో ఇలా వచ్చేసింది. ఇలా వచ్చిన తర్వాత నేను మంచి వర్షాలు అప్పుడు వేసానండి. ఒక నాలుగు దుంపలు వేస్తే ఇదిగో ఇక్కడ ఇలా రెండు దుంపలకు ఇలా వచ్చేసింది. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా మొలక అయితే వచ్చింది. ఇదిగో ఇక్కడ చూడండి ఇలా వస్తుంది మొలక. అదేవిధంగా ఇదిగో ఇక్కడ ఒక సింగిల్ ఆక్ అయితే వచ్చింది. ఈ విధంగా మంచిగా అయితే వచ్చిందనమాట. ఇవి చూసిన తర్వాత మళ్ళీ చామదుంపలు నేను మళ్ళీ ఇవైతే కుండీలో పెట్టేశాను, పెడదాంలే అనుకున్నా. ఇంకా నేల మీద కూడా బాగానే వస్తున్నాయి అని చెప్పి ఇంకా మళ్ళీ తీసుకొచ్చి ఇదిగో ఈ విధంగా అయితే నాటుతున్నానమాట. ఈ నాలుగు దుంపలు కొంచెం ఇక్కడ మరి ఇక్కడ పెట్టాను, కొంచెం మళ్ళీ అనిపించింది ఎడమెడంగా కొంచెం మరి దగ్గర దగ్గర కాకుండా కొంచెం ఎడంగా పెడదామని ఈ విధంగా అయితే పెట్టానమాట. ఇలా పెట్టేశాను. ఇక్కడ గడ్డి కింద రాళ్ళు మెయిన్గా ఏంటంటే దుంప జాతికి చెందింది. ఇప్పుడు స్వీట్ పొటాటో కానీ ఆలుగడ్డలు కానీ దేనికైనా మనకి ముందు రాళ్ళు ఉండకూడదండి కింద, అవి చూసుకొని పెట్టుకుంటే మంచిగా వచ్చేస్తాయి అనమాట. ఇలా అయితే నాటాను, చూద్దాము ఇవి కూడా వస్తే బాగుంటుంది. అవి ఒక నాలుగు వచ్చినాయి కదా, ఇవి కూడా వస్తే బాగుంటాయి. ఇలా అయితే నాటేసుకున్నాను అనమాట. ఇలా నాటేసుకున్న తర్వాత ఇవి చూద్దాం ఇంకెన్ని రోజులకు వస్తాయో. ఇవైతే వర్షాలు మొత్తం తగ్గిన తర్వాత ఈ విధంగా అయితే వచ్చినాయి. ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా ఎంత బాగుందో ఆకు.